హలో ఆల్, ఈరోజు మనం వచ్చి సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్లో క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి. సో ఇవన్నీ ప్రీవియస్ నీట్ ఇంకా ఎయిమ్స్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ వైజ్ చూద్దాం ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివ్స్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ డ్యూరింగ్ మైటోసిస్. సో మైటోసిస్ జరిగేటప్పుడు కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చిన ఆప్షన్ ఏది. సో నేను ఈ క్వశ్చన్స్ అన్ని ముందుగా ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా. సో దీనికి వచ్చి ఆప్షన్ ఏ. సో ఎందుకంటే కండెన్సేషన్, న్యూక్లియర్ మెంబ్రేన్ డిసెంబుల్, యూజువల్గా ఏంటంటే ఫస్ట్ క్రోమాటిన్ మెటీరియల్ క్రోమోజోమ్స్గా కండెన్స్ అవుతుంది. ఆ కండెన్స్ అయిన తర్వాత న్యూక్లియర్ మెంబ్రేన్ డిసప్పియర్ అయిపోతుంది. సో డిసప్పియర్ అయిపోయిన తర్వాత ఈ క్రోమోజోమ్స్ అన్నీ కూడా మెటాఫేజ్లో, ఇప్పుడు ఈ కండెన్సేషన్, న్యూక్లియర్ మెంబ్రేన్ డిససెంబ్లీ ఇవన్నీ కూడా మనకి ప్రోఫేజ్ కిందకు వస్తుంది. దాని తర్వాత అరేంజ్మెంట్ ఎట్ ద ఈక్వేటర్ వచ్చి మనకి మెటాఫేజ్ కిందకు వస్తుంది. సో సెంట్రోమియర్ డివిజన్, ఇది యానాఫేజ్ కిందకు వస్తుంది. తర్వాత సెగ్రిగేషన్, సో యానాఫేజ్ సెంట్రోమియర్ డివైడ్ అయ్యి సెగ్రిగేట్ అయిపోతుంది క్రోమోజోమ్స్ సపరేట్ సపరేట్గా. ఫైనల్గా ఉండేది టీలోఫేజ్. సో ఈ ఆప్షన్ ఈ క్వశ్చన్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది నీట్ 2017లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యానాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఏపీసి. ఇప్పుడు మామూలుగా యానాఫేజ్లో ఏం జరగద్ది, సెంట్రోమియా స్ప్లిట్ అయ్యి మనకి సపరేట్ అయిపోతాయి, సెగ్రిగేట్ అయిపోతాయి క్రోమోసోమ్స్. ఇస్ ఎ ప్రోటీన్ డీగ్రేడింగ్ మిషనరీ. సో మనకి ఆ సెంట్రోమియర్ దగ్గర ఉండే ప్రోటీన్ డీగ్రేడ్ అయితేనే మనకి క్రోమోజోమ్స్ అనేవి స్ప్లిట్ అవ్వగలవు. సో ఫర్ ప్రాపర్ మైటోసిస్ ఆఫ్ యానిమల్ సెల్, సో ఇఫ్ యానాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఈజ్ డిఫెక్టివ్ ఇన్ ఏ హ్యూమన్ సెల్, హ్యూమన్ సెల్లో ఈ కాంప్లెక్స్ అనేది డిఫెక్టివ్గా ఉంటే దేన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెరీ సింపుల్, అదే మనకి ఈ కాంప్లెక్స్ కానీ వీక్గా ఉంది అంటే క్రోమోజోమ్స్ స్ప్లిట్ అవ్వవు, అంటే ఆప్షన్ బి, క్రోమోజోమ్స్ విల్ నాట్ సెగ్రిగేట్, క్రోమోజోమ్ స్ప్లిట్ అవ్వ. నెక్స్ట్, డ్యూరింగ్ సెల్ గ్రోత్ డిఎన్ఏ సింథసిస్ విల్ టేక్స్ ప్లేస్. సో మనకి ఆ క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంది. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి క్వశ్చన్ చదివేటప్పుడే ఆన్సర్ మనకి ఆప్షన్స్ చూడకుండానే తెలిసిపోద్ది, కానీ కూడా మనం తొందర పడకుండా ఒకసారి ఆప్షన్స్ అన్ని చూడాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే తప్పు, ఫస్ట్ టూ ఆప్షన్స్లోనే మనకి ఈ ఆన్సర్ అని చెప్పేసి రైట్ కరెక్ట్గా పెట్టేస్తారు, మిగతా రెండు ఆప్షన్స్ చూడరు అంటే కాన్ఫిడెన్స్తో. సో మీకు అన్ని ఆప్షన్స్ చూసే పెట్టాలి ఎప్పుడైనా క్వశ్చన్కి ఆన్సర్. సో సింథసిస్ అంటేనే ఎస్ ఫేస్, ఎస్ ఫర్ సింథసిస్, సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, వెన్ సెల్ హ్యాస్ స్టాల్డ్ డిఎన్ఏ రెప్లికేషన్ ఫోర్క్. సో డిఎన్ఏ రెప్లికేషన్ ఎప్పుడు జరగద్ది, సింథటిక్ ఫేస్లో జరగద్ది. విచ్ చెక్ పాయింట్ షుడ్ బి ప్రిడామినెంట్లీ యాక్టివేటెడ్, అంటే వెరీ సింపుల్, అంటే డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిందా లేదా అని చెప్పి ఎక్కడ చెక్ పాయింట్. సో ఎక్కడ చెక్ పాయింట్ అంటే మనకి ఎస్ ఫేస్ తర్వాతే చెక్ పాయింట్, అంటే కరెక్ట్గా జరిగిందా లేదా అనేది జీ టూ ఇంకా ఎం ఫేజెస్ చెప్తాయి. ఎస్ ఫేస్ తర్వాతవే రావాలి కాబట్టి జీ టూ ఇంకా ఎం, ఇవి రెండు చెక్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్, సో మ్యాచ్ ద స్టేజెస్ ఆఫ్ మియోసిస్ ఇన్ ద కాలమ్ 1 అండ్ ఇన్ ద కాలమ్ 2. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలంటే యూజువల్గా మనకి ఎప్పుడు కూడా మ్యాచ్ ద ఫాలోయింగే నాకు తెలిసి చాలా ఈజియెస్ట్ వే అన్నమాట క్వశ్చన్ ఆన్సర్ చేయడంలో. మనకి ఒక రెండు మూడు తెలిసిపోతే, ఉన్న ఒక ఫైవ్ ఇస్తే దాంట్లో టూ లేదా త్రీ తెలిసిపోతే మనకి మిగతా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, కాకపోతే మనకి బాగా తెలిసినవి ఉండాలి దాంట్లో. సో ఫస్ట్ వచ్చి ప్యాకిటిన్. సో ప్యాకిటిన్ అంటే ఏంటంటే, ప్యాకిటిన్ అనగానే మనకి క్రాసింగ్ ఓవర్ అనమాట. సో ఫర్ ఏ ఆప్షన్ 3, మనకి కాలం 1లో ఉండే ఏకి కాలం 2లో ఉండే 3కి మ్యాచ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఆప్షన్స్లో ఏ త్రీ ఇది ఒక్కటే ఏ 3కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ ఇదే, కానీ ఇంకొకసారి మిగతా కూడా చెక్ చేసుకొని అప్పుడే ఆన్సర్ చేయాలి. సో కొన్నిసార్లు ఏ 3 అనేది రెండు మూడు ఆప్షన్స్లో కూడా ఉంటుంది, అప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ ఇక్కడ అలా కాకుండా ఈ నాలుగిట్లో ఒక్కదానికే ఏ 3 అని ఉంది. సో నెక్స్ట్ వచ్చి మెటాఫేజ్. మెటాఫేజ్ ఇప్పుడు దీన్ని ఫాలో అయిపోవచ్చు. సో మెటాఫేజ్ 1 అంటే మనకి క్రోమోజోమల్ అలైన్ ఎట్ ఈక్వటోరియల్ ప్లేట్,
మెటాఫేజ్ అంటేనే ఈక్వటోరియల్ ప్లేట్ లో అలైన్ అయిపోవడం. సో బి వచ్చి 4 రైట్. నెక్స్ట్ సి డయాకైనసిస్. డయాకైనసిస్ అంటేనే మనకి కయాస్మాటా టెర్మినలైజేషన్. సో అదే మనకి డిప్లోటీన్ అంటే కయాస్మాటా ఫార్మేషన్, డయాకైనసిస్ అంటే కయాస్మాటా టెర్మినలైజేషన్. సో సికి వచ్చి 2. ఇంకా డి జైగోటీన్. జైగోటీన్ అంటే పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ అన్నిటినీ సపోర్ట్ చేసేది ఆప్షన్ ఏ. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ మాత్రం కొంచెం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. స్పిండిల్ ఫైబర్స్ ఎక్కడ అటాచ్ అవుతాయి? ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది ఇప్పటికీ సోఫార్. స్పిండిల్ ఫైబర్స్ సెంట్రోమియర్కి అటాచ్ అవ్వదు. సెంట్రోమియర్కి ఉండే కైనెటోకోర్కి అటాచ్ అవుతుంది. ఎందుకంటే కైనెటోకోర్ అనేది ప్రోటీనీషియస్ ఎక్స్టెన్షన్ కాబట్టి ఈ స్పిండిల్ ఫైబర్ అనేది కూడా ప్రోటీనే, ట్యూబులిన్ అనే ప్రోటీన్. ఈ ప్రోటీన్ అటాచ్ అయిపోతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ కొహెసివ్ ఫోర్సెస్. ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ డ్యూరింగ్ మైటోసిస్ ఇన్ సొమాటిక్ సెల్. సో అసలు క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే కాదు మైటోసిస్ లో, మనకి చాలా ప్రామినెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఆప్షన్ బి సినాప్సిస్. సినాప్సిస్ అనే పదం మనం మియోసిస్ లోనే వాడతాం, మైటోసిస్ లో అసలు యూజ్ చెయ్యం. అండ్ నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ మియోసిస్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. సో ఇది కరెక్ట్ సీక్వెన్స్ లో అరేంజ్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి సినాప్సిస్, క్రాసింగ్ ఓవర్, టెర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా, ఇంక ఇవన్నీ ఫామ్ అయ్యాక న్యూక్లియోలస్ డిసప్పియర్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. సో 2, 1, 4, 3 కరెక్ట్, ఆప్షన్ సి. సో నెక్స్ట్ 10th వన్. ఏ సొమాటిక్ సెల్ దట్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ ద ఎస్ ఫేజ్ ఆఫ్ ఇట్ సెల్ సైకిల్ యాజ్ కంపేర్డ్ టు ద గ్యామెట్ ఆఫ్ ద సేమ్ స్పీషియస్ హ్యాస్. సో ఇప్పుడే ఎస్ ఫేజ్ కంప్లీట్ చేసుకుంది, అదే గ్యామెటిక్ దాంతో కంపేర్ చేసుకుంటే దాని యొక్క సేమ్ స్పీషియస్ ఎస్ ఫేజ్ లో ఏం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వచ్చి సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ట్వైస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్, 4 times ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ. 4 times ద నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్, 2x ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ, 2x ద నెంబర్ ఆఫ్ ఓకే. సో యూజువల్ గా అయితే మనకి ఏదైతే సొమాటిక్ సెల్లో గ్యామెటిక్ సెల్లో ఏం జరగద్దు అంటే డిఎన్ఏ అమౌంట్ డబుల్ అవుతుంది అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇది ఆప్షన్ డి. యాక్చువల్ గా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్ లో ఏం డిఫరెన్స్ ఉండదు, డిఎన్ఏ మాత్రం డబుల్ అవుతుంది. ఎయిదర్ అది మియోటిక్ లో ఉండే సెల్ అయినా మైటోటిక్ లో ఉండే సెల్ అయినా. ఇది ఆన్సర్ దీనికి. సో ఇది క్యాన్సిల్ చేశారంటే క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది. ఇంకొకసారి చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్. సో సినాప్సిస్ అలైన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్. సో మనకి సినాప్సిస్ అనగానే హోమోలాగస్ క్రోమోసోమ్స్ జైగోటీన్. సో ఆప్షన్ ఏ 2. ఇక్కడ చూద్దాం ఈ ఆప్షన్ ఏకి 2ని సపోర్ట్ చేసేది 1, 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో ఒకటే రైట్. సో అదేంటో చూడాలి. ఇప్పుడు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు, ఏని ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత చూద్దాం బి సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్. సో ఈ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ ని సింథసిస్ చేసేది జీ 2. సో బి వచ్చి 3. సో బి 3 అంటే ఆప్షన్ బి ఆప్షన్ డి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు సిని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా ఈజీ అనమాట, ఒక్కొక్క ఆప్షన్ ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ రీకాంబినేస్. సో ఎంజైమ్ రీకాంబినేస్ వచ్చి మనకి ప్యాకెటిన్. సో ప్యాకెటిన్ లోనే మనకి క్రాసింగ్ ఓవర్ జరగద్దు కాబట్టి క్రాసింగ్ ఓవర్ లోనే మనకి రీకాంబినేషన్ ఎంజైమ్ కావాలి కాబట్టి. సో ఇది
నెక్స్ట్ డి సెంట్రోమియర్స్ సో ఈ సిని సపోర్ట్ చేసేది 5 సో సి 5 అంటే ఆప్షన్ డి సో ఫైనల్ గా ఆప్షన్ డి దగ్గర ఆగాం సో డి ఏంటో ఇప్పుడు ఆటోమేటిక్ గా తెలిసిపోయింది డి వచ్చి 4 అన్నమాట సో సెంట్రోమియర్స్ డు నాట్ సెపరేట్ బట్ క్రోమాటిడ్స్ మూవ్ టు ద ఆపోజిట్ పోల్స్ అసలు మనకి ఆనాఫేజ్ 2 లోనే సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతుంది ఆనాఫేజ్ 1 లో అసలు సెంట్రోమియర్స్ స్ప్లిట్ అవ్వవు కాబట్టి ఆనాఫేజ్ 1 సో ఆప్షన్ డి Next, during which phase of the cell cycle, the amount of the DNA of in a cell remains 4C. If the initial amount of DNA is 2C, 2C ga unde amount of DNA 4C ga eppudu convert avuthi. Ante synthetic phase lone kada. So appudu achi eppudu synthetic phase tarvata jaragaddi. G1 ఉండేవని తప్పు G1 లో జరగవు S లో జరుగుతుంది కానీ ఇక్కడ G1 అని ఇచ్చాడు అది తప్పు ఈ ఆప్షన్ సో మనకి G2 లో M లో అయితే స్ప్లిట్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా తప్పే సో మనకి ఓన్లీ G2 లో మాత్రమే చూడొచ్చు 2C గా ఉండేది 4C గా ఉంటుంది నెక్స్ట్ 13th క్వశ్చన్ ఇన్ S ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్ S ఫేజ్ లో ఏం జరుగుతుంది సో S ఫేజ్ లో The amount of DNA will doubles. So DNA amount, the chromosomal number matram alane untundi. The amount of DNA will double. Option A. Next, the recombinase enzyme is required in which stage of meiosis? Manam indake chusam idi. Pachytene. Ekkadaithe manaki crossing over jaragaddo, akkada recombination enzyme kavalsi vastundi. So 14th question ki answer vachi A. Next 15th. The complex formed by the pair of synapsed homologous chromosomes. దాన్ని ఏమంటాం ఆ కాంప్లెక్స్ ని బైవాలెంట్ లేదా టెట్రాడ్ అంటాం ఈ బైవాలెంట్ లేదా టెట్రాడ్ అనేది జైగోటీన్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ లో జరుగుతుంది మియోసిస్ 1 లో అది కూడా అండ్ నెక్స్ట్ సో 16th వన్ ఎ స్టేజ్ ఆఫ్ సెల్ డివిజన్ ఇస్ షోన్ ఇన్ ద ఫిగర్ ఇందులో ఒక సెల్ డివిజన్ స్టేజ్ చూపించారు సో గివ్స్ ద కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టేజ్ ఈ స్టేజ్ ఏంటో చెప్పాలి సో అంటే ఆ పిక్చర్ ఏంటో మనకి యూజువల్ గా ఏంటంటే సెల్ డివిజన్ లో పిక్చర్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిక్చర్స్ చూపించే యూజువల్ గా కొన్ని క్వశ్చన్స్ లో పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్ ఏ స్టేజ్ ని ఏ ఫేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతారు సో ఈ క్వశ్చన్ వచ్చి ఈ పిక్చర్ చూడంగానే మనం టీలో ఫేజ్ అని చెప్పొచ్చు అందుకే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి రెండు టీలో ఫేజెస్ ఇచ్చారు సో ఈ రెండు టీలో ఫేజెస్ లో ఏ టీలో ఫేజ్ రైట్ చూద్దాం సో ఫస్ట్ టీలో ఫేజ్ చూస్తే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులమ్ న్యూక్లియోలస్ నాట్ రిఫార్మ్డ్ కాదు రిఫార్మ్ అవుతుంది న్యూక్లియర్ ఎన్వలప్ రిఫార్మ్ అవుతుంది గోల్జి కాంప్లెక్స్ రిఫార్మ్ అవుతుంది సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఎందుకంటే టెలోఫేజ్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు ప్రోఫేజ్ కాబట్టి నెక్స్ట్ డ్యూరింగ్ మియోసిస్ 1 ద క్రోమోజోమ్ స్టార్ట్స్ పేరింగ్ సో ఎక్కడ క్రోమోజోమ్స్ పేరింగ్ స్టార్ట్ అవుతుంది అంటే జైగోటీన్ లో పేరింగ్ స్టార్ట్ అవుతుంది సో అక్కడే మనకి బైవాలెంట్ లేదా టెట్రాడ్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ డ్యూరింగ్ మెటాఫేజ్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్ లో స్పిండిల్ ఫైబర్స్ దేనికి అటాచ్ అవుతాయి స్పిండిల్ ఫైబర్స్ ఓన్లీ కైనెటోకోర్ కి మాత్రమే అటాచ్ అవుతాయి మనకి ఇక్కడ డౌట్ రావచ్చు అన్నమాట సెంట్రోమియర్ కి కైనెటోకోర్ కి రెండిటికి అటాచ్ అవుతుంది కదా అని నో నో వే కైనెటోకోర్ కి మాత్రమే అటాచ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎ స్టేజ్ ఆఫ్ మైటోసిస్ ఇస్ షోన్ ఇన్ ద డయాగ్రామ్ విచ్ స్టేజ్ ఈస్ ఇట్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇది నెక్స్ట్ పేజ్ లో ఉంది ఇది ఈ పిక్చర్ చూడంగానే ఆబ్వియస్లీ ఇది మెటాఫేజ్ అని చెప్పేయచ్చు ఎందుకంటే ఈక్వటోరియల్ ప్లేట్ అరేంజ్మెంట్ కాబట్టి సో ద రైట్ ఆన్సర్ ఇస్ చూద్దాం రెండు అందుకే మనకి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి రెండు మెటాఫేజెస్ ఇచ్చాడు ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ మెటాఫేజ్ అని చూడంగానే ఈజీగా చెప్పేయచ్చు కాబట్టి సో స్పిండిల్ ఫైబర్స్ అటాచెస్ టు ద కైనెటోకోర్ సెంట్రోమియర్ స్ప్లిట్ సెంట్రోమియర్స్ అసలు ఆనాఫేజ్ లో స్ప్లిట్ అవుద్ది మెటాఫేజ్ లో అసలు స్ప్లిట్ అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ ఏ తప్పు సో ఆప్షన్ బి ఆబ్వియస్లీ కానీ ఒకసారి కరెక్ట్ రాంగో చూసుకోవాలి క్రోమోజోమ్స్ మూవ్ టు ద స్పిండిల్ ఈక్వేటర్ క్రోమోజోమ్స్ మేడ్ అప్ ఆఫ్ టూ సిస్టర్ క్రోమాటిడ్స్ సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఒక్కసారి చూసారు ఎందుకు కరెక్ట్ ఇప్పుడు మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ కాదని తెలిసిపోయింది కానీ ఆప్షన్ బి కూడా ఒక్కసారి చెక్ చేసి ఆన్సర్ చేయాలి మనకి ఇది కాకపోతే ఇది అని మాత్రం ఆన్సర్ చేయాలి So during gametic formation, the enzyme recombination participate during. So enzyme recombination ekkada kavalsi vastundi.
సో మనకి ప్రోఫేజ్ వన్ లోని ప్యాకెటీన్ స్టేజ్ లో కావాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ఆప్షన్ సి. అంటే ఇండైరెక్ట్ గా ఇచ్చాడు, డైరెక్ట్ గా ప్యాకెటీన్ అని ఇవ్వకుండా మియోసిస్ వన్ లో ప్రోఫేజ్ వన్ లో కావాల్సి వస్తుంది. నెక్స్ట్, సో ద గివెన్ పిక్చర్ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ ఎట్ ఎ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ ఎట్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్. సో ఆ స్టేజ్ ఏంటి? సో మనకి ఇక్కడ ఏం జరిగింది, క్రాసింగ్ ఓవర్ జరిగింది. క్రాసింగ్ ఓవర్ జరిగి రీకాంబినేషన్ జరిగింది. ఇక్కడ ఈ పిక్చర్ లో క్రాసింగ్ ఓవర్, ఈ పిక్చర్ కి వచ్చేసరికి మనకి రీకాంబినేషన్ జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ప్రోఫేజ్ వన్ లో నీ ప్యాకెటీన్ లోని మియోసిస్ లో జరిగింది. నెక్స్ట్, ఐడెంటిఫై ద మియోటిక్ స్టేజ్ ఇన్ విచ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్ సపరేట్ వైల్ ద సిస్టర్ క్రోమాటిడ్స్ రిమైన్ అసోసియేటెడ్ విత్ ఎట్ దేర్ సెంట్రోమియస్. సో క్రోమోజోమ్స్ మాత్రమే సపరేట్ అవుతాయి, ఇంకా సిస్టర్ క్రోమాటిడ్స్ మాత్రం వాటి సెంట్రోమియస్ దగ్గరే ఉంటుంది. అది ఎక్కడ? అది ఎక్కడ అంటే మనకి అనాఫేజ్ వన్ లో. మనకి అనాఫేజ్ వన్ లోనే క్రోమోజోమ్స్ మాత్రమే సపరేట్ అవుతాయి, సెంట్రోమియర్స్ ఎక్కడ స్ప్లిట్ అవ్వవు. సో అనాఫేజ్ వన్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు మైటోసిస్. సో మైటోసిస్ గురించి ఒక కరెక్ట్ ఆప్షన్ కావాలి మనకి. సో ఒకసారి చూద్దాం, క్రోమాటిడ్ సపరేట్ బట్ రిమైన్ ఎట్ ద సెంట్రోమియస్, రిమైన్ ఇన్ ద సెంట్రోమియస్ ఇన్ ద సెల్ ఆఫ్ అనాఫేస్. ఇది మనకి మియోసిస్ లో జరగద్ది, మైటోసిస్ లో కాదు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, క్రోమాటిడ్ స్టార్ట్స్ మూవింగ్ టు ద ఆపోజిట్ పోల్స్ ఇన్ ద టీలోఫేస్. ఇది అనాఫేస్ లో జరగద్ది, టీలోఫేస్ లో కాదు. సో ఇది కూడా తప్పే. గాల్జీ కాంప్లెక్స్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ స్టిల్ విజిబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోఫేస్. మనకి ఎర్లీ ప్రోఫేస్ లోనే పోతాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ద ప్రోఫేస్ దాకా ఉండవు. క్రోమోజోమ్స్ మూవ్ టు ద స్పిండిల్ ఈక్వేటర్ ఓకే అండ్ అలైన్ అలాంగ్ ద ఈక్వటోరియల్ ప్లేట్ ఇన్ మెటాఫేస్. ఎస్, ఆప్షన్ డి ఈస్ రైట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, ఎట్ మెటాఫేస్ క్రోమోజోమ్స్ ఆర్ అటాచెస్ టు ద స్పిండిల్ ఫైబర్స్ బై దేర్ క్రోమోజోమ్స్ ఆర్ అటాచెస్ టు ద స్పిండిల్ ఫైబర్స్ బై దేర్ కైనెటోకోర్స్ రైట్. నెక్స్ట్, డ్యూరింగ్ మైటోసిస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ న్యూక్లియోలస్ బిగిన్ టు డిసప్పియర్. సో ఏ ఫేజ్ లో మనకి డిసప్పియర్ అయిపోతాయి అంటే ఎర్లీ ప్రోఫేజ్ లోనే డిసప్పియర్ అయిపోతాయి. మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ వచ్చి లేట్ ప్రోఫేజ్ లో డిసప్పియర్ అవుతుంది. సో ఇక్కడ రెండు పిక్చర్స్ ఇచ్చారు, సో ఏ అండ్ బి. విత్ స్టేజ్ ఆఫ్ సెల్ డివిజన్ డూ ద ఫాలోయింగ్ ఫిగర్ ఏ అండ్ ఫిగర్ బి. సో ఈ ఫిగర్ ఏలో ఉండేది ఏంటి, ఫిగర్ బిలో ఉండేది ఏంటి? ఫిగర్ ఏలో స్ప్లిట్టింగ్ జరిగింది, ఆబ్వియస్లీ ఇది అనాఫేజే. సో ఇది ఒకటే అనాఫేజ్ ఇచ్చాడు మనకి, లేట్ అనాఫేజ్ అంతే, లేట్ అనాఫేజ్ లో స్ప్లిట్ అయిపోతుంది. సో ఇది వచ్చి ప్రోఫేజ్. ప్రోఫేజ్ లోనే మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ పోతుంది, న్యూక్లియర్ మెంబ్రేన్ పోతుంది, కండెన్సేషన్ ఉంది ఇక్కడ, క్రోమాటిన్ మెటీరియల్ కండెన్సేషన్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ సి. సినాప్సిస్ అక్కర్ బిట్వీన్, సినాప్సిస్ విల్ ఆల్వేస్ అక్కర్ బిట్వీన్ టూ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఇంకొకటి మదర్ నుంచి వస్తుంది. సో టూ హోమోలాగస్ క్రోమోజోమ్స్, ఆప్షన్ సి. సో నెక్స్ట్, సో ఈ స్కీమాటిక్ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కీమాటిక్ డయాగ్రామ్ లో స్టేజెస్గా ఫేజెస్గా డివైడ్ చేశారు. సో కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి అన్నారు. సో ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి? ఇక్కడ ఏ వచ్చి ఇంటర్ఫేజ్, బి వచ్చి జీ టూ, తర్వాత మనకి చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఓకే, ఒకసారి పిక్చర్ చూస్తే చెప్పగలం. సి వచ్చి కారియోకైనసిస్, డి వచ్చి సింథటిక్ ఫేజ్, ఏ వచ్చి సైటోకైనసిస్, బి వచ్చి మెటాఫేజ్. ఓకే సారీ, ఇది ఎం ఫేజ్, సారీ ఇది ఎం ఫేజ్, ఇది వచ్చి సైటోకైనసిస్. కారియోకైనసిస్, సైటోకైనసిస్, ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్, టీలోఫేస్. ఇది వచ్చి జీ వన్ ఎస్ అండ్ ఇంకా జీ టూ, తర్వాత ఎం ఫేజ్ వచ్చేసింది. సో ఇది ఎం ఫేజ్, ఇది వచ్చి సైటోకైనసిస్. చూద్దాం, ఎస్ డి వచ్చి సింథటిక్ ఫేస్, అది రైట్.
కాబట్టి డి నెక్స్ట్ 29 ఎట్ వాట్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్ ఆర్ ద హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద యూకారియోటిక్ సెల్ లో ఏ ఫేజ్ లో మనకి హిస్టోన్ ప్రోటీన్ సింథసైజ్ అవుతుంది సో ఆబ్వియస్లీ మనకి ఎస్ ఫేజ్ లోనే సో సింథసిస్ అంటేనే ఎస్ అంతే నెక్స్ట్ సో ఇన్ ఎ సోమాటిక్ సెల్ సైకిల్ ఈ స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని ఏది సపోర్ట్ చేస్తుంది అని సోమాటిక్ సెల్ సైకిల్ ని So DNA replication takes place in S phase. Idokkate support chestundi. If you are provided with root tips of onion in your class and you are asked to count the chromosomes, which of the following stages are most conveniently to look? So obviously, ee question ki answer vachi metaphase. So metaphase is best stage anamata chromosomes ni count cheyadaniki. Which one of the following precedes reformation of the nuclear envelope during M phase of the cell cycle? So which of the following precedes reformation of the nuclear membrane during M phase of the cell cycle? Obviously telophase lone nuclear membrane reform avutundi. So deeniki vachi C. So formation of the contractile ring and formation of the phragmoplast. So manaki న్యూక్లియర్ ఎన్వలప్ రీఫార్మ్ అయ్యాక జరిగేది ఏంటంటే కాంట్రాక్టైల్ రింగ్ ఫామ్ అయ్యి మనకి రెండు స్ప్లిట్ అవుతాయి సపరేట్ సపరేట్ గా దాని తర్వాత సెల్ ప్లేట్ ఫార్మేషన్ ఇదైతే ప్లాంట్ సెల్లో ఇదైతే యానిమల్ సెల్లో నెక్స్ట్ మైటోటిక్ స్పిండిల్ ఈస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ విచ్ ప్రోటీన్ సో దీనికి ఆప్షన్ వచ్చి యాక్టోమయోసిన్ యాక్టినోమయోసిన్ రెండు ఉంటాయి Next, best material for the study of mitosis in the laboratory. Best material is root tip. Mitosis chadavadaniki. Adhe meiosis chadavadaniki aithe pollen mother cell. Spindle fibers unite with which structure of chromosomes? Idi chala sal adigaru. Kinetochore. In which stage of cell cycle DNA replication occurs? S phase. Microtubule is involved in. So microtubule is involved in. Cell division, yes, right. Endukante spindle fiber formation kada. How many meiotic divisions are needed for a single cell to make 128 cells? So 128 cells tayar avadaniki enni mitotic divisions kavalsi vastundi. So idini ela calculate cheyalante first 1 2 avutundi and 1 2 avvalante oka mitotic division. 2 4 avvalante two mitotic divisions. 4 8 avvalante three mitotic divisions tarvata 816 avvalante four mitotic divisions 1632 avvalante five mitotic divisions 32 64 avvalante six mitotic divisions 64 kaasta 128 avvalante seven mitotic divisions ante seven answer so during cell division of the apical meristem the nuclear membrane appears in so nuclear membrane ekkada kanipistadi So telophase lo kanipistadi telophase lone form avutadi kabatti next next which when parental and paternal and maternal chromosomes change their materials with each other in the cell division this event we call it as the name antam dani manam crossing over antam so ee crossing over pachytene lo jarugutundi And which typical stage is known as DNA replication? S phase. In the somatic cell cycle, DNA synthesis takes place in. Idi kuda S phase. Replication synthesis rendu dantlone jarugutayi. And next, which of the following represents the best stage to view the size, shape, number? Metaphase. Which statement best explains the evolutionary advantage of meiosis? So meiosis is necessary for sexual reproduction. Correct. కానీ ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ చెప్పమన్నారు జెనెటిక్ రీకాంబినేషన్ ఇస్ పాసిబుల్ ఫర్ జనరేషన్స్ టు జనరేషన్ మియోసిస్ ఆల్టర్నేట్స్ విత్ మైటోసిస్ కాదు సేమ్ జెనెటిక్ సిస్టమ్ కాదు ఆప్షన్ బి సపోర్ట్ చేస్తుంది జెనెటిక్ రీకాంబినేషన్ వల్లే మనకి నెక్స్ట్ జనరేషన్స్ టు జనరేషన్ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ మియోసిస్ టూ పర్ఫార్మ్స్ So meiosis two performs
సెపరేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ మనకు మియోసిస్ లో వన్ లో జరగదు, టూ లో జరగదు. నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ అట్ మెటాఫేజీస్ మెటాఫేజ్ లో ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? మైటోసిస్ లోను మియోసిస్ లోను రెండే ఉంటాయి, ఒక క్రోమోజోమ్ కి రెండు క్రోమాటిడ్స్ ఉంటాయి. నెక్స్ట్, మైటోటిక్ అనాఫేజ్ డిఫర్స్ ఫ్రమ్ మెటాఫేజ్ ఇన్ ప్రాసెసింగ్. మైటోటిక్ అనాఫేజ్ కి మెటాఫేజ్ కి డిఫరెన్స్ ఏంటి? సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాదు, హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాదు. సో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ అనాఫేజ్ కి వచ్చేసరికి క్రోమాటిడ్స్ సగమే ఉంటాయి. Half the number of chromatids, right? In meiosis, the daughter cells differ from parent cells as well as among as themselves due to deni valla different ga untadi. So segregation, independent assortment, crossing over, deni valla separate ga untadi. So option A. Next, 49, segregation of Mendelian factors occur during. So ekkada maniki Mendelian factors segregate avutai? సో ఆబ్వియస్లీ అనాఫేజ్ వన్ లో సెగ్రిగేట్ అవుతాయి. నెక్స్ట్, మనకి మామూలుగా కూడా డిస్జంక్షన్ డౌన్ సిండ్రోమ్ కానీ, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఇంకా ట్రిపుల్ ఎక్స్, ఇవన్నీ ఫామ్ అవడం వచ్చి మెండలియన్ డిజార్డర్స్ వచ్చి అన్ని కూడా అనాఫేజ్ వన్ వల్లే జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్, డౌన్ సిండ్రోమ్ ఇన్ కేస్ మెండలియన్ ఫ్యాక్టర్స్ అని ఇవ్వకుండా నాన్ డిస్జంక్షన్ డిజార్డర్స్ అని ఇచ్చిన, డౌన్ సిండ్రోమ్ అని ఇచ్చిన, వీ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్, మియోసిస్ వన్ ఈస్ అ రిడక్షనల్ డివిజన్. సో మియోసిస్ టూ ఈస్ అన్ ఈక్వేషనల్ డివిజన్ డ్యూ టు. సో దేని వల్ల దాన్ని రిడక్షన్ అంటాం, దేని వల్ల దాన్ని ఈక్వేషనల్ అంటాము అంటే క్రోమాటిడ్స్ ని సపరేట్ చేస్తాం కాబట్టి. సో రిడక్షన్, మియోసిస్ వన్ అనే దానికి క్రోమాటిడ్స్ రెండు సపరేట్ అయిపోతాయి. That's it. మనం టోటల్ 50 క్వశ్చన్స్ చూసాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో పేస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.